నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్. కరోనాను ఎదుర్కోవాలంటే 3 టీకాలు తప్పనిసరియా? రైట్. సో బేసికలీ మనకి కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఇవన్నీ డబుల్ డోస్ వ్యాక్సిన్స్. ఫస్ట్ డోస్ తీసుకుంటుంది, ఫస్ట్ డోస్ మన ఇమ్యూనిటీని ట్రైన్ చేస్తుంది, సెకండ్ డోసు మన ఇమ్యూనిటీని ఇంకా గట్టిగా చేస్తుంది అన్నమాట, రాబోయే కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి. వైరస్ మన బాడీని ఎంటర్ అయితే మన యాంటీబాడీస్ రెడీగా ఉండాలి. రెండో వ్యాక్సిన్ తీసుకున్న నెల రోజుల తర్వాత మీకు పూర్తి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అన్నమాట. మనం వైరస్తో కొట్లాడడానికి యాంటీబాడీస్ అన్నీ పూర్తిగా తయారవుతాయి. సో ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో మనకి, ఈ యాంటీబాడీ లెవెల్స్ మెల్లిమెల్లిగా, మనకి కోవిడ్ రాలేదనుకోండి, అనుకో మనం మాస్క్ బాగా వేసుకుంటున్నాము, ఆ తర్వాత మనకి కోవిడ్ సంక్రమించే అవకాశాలు బాగా తగ్గిపోయినాయి, కోవిడ్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ కాలేదు, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మన యాంటీబాడీ లెవెల్స్ స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ వైరస్ అనేది షార్ట్ లాస్టింగ్ ఇమ్యూనిటీ, విత్ ఇన్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి. సో ప్రొటెక్టివ్ లెవెల్ యాంటీబాడీస్ మనకి మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే మనం ఏంటంటే ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ లాగానే, ఇది కూడా ఇన్ఫ్లుయెన్జా నుంచి మనం కాపాడుకోవాలి అనుకుంటే మనం దీనికి లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ ఇవ్వాలి. సో ఈ కోవిడ్ వైరస్ కూడా యాంటీజెన్ స్ట్రక్చర్, దాని బాడీ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, ప్రతిసారి చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త రూపంలో వస్తూ ఉంటుంది. సో దీనికి మనం రెడీగా ఉండాలంటే మనం ఎప్పుడు బూస్టర్ డోస్ అనేది తీసుకోవాలి. మీరు ఇంతకుముందు చాలాసార్లు చూసుంటారు, టెటనస్కి బూస్టర్ డోస్ తీసుకోవడం, హెపటైటిస్ బికి బూస్టర్ డోస్ తీసుకోవడం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అయితే మనకి మన దగ్గర భారతదేశంలో అసలు ఎవరికి ఇన్ఫ్లుయెన్సా అంటే చిన్నపిల్లలకి ఇస్తారు, కానీ అసలు పెద్దవాళ్ళు అనేది ఫ్లూ వ్యాక్సిన్ే ముట్టి ఎరగరు అసలు ఎవరు. అలాంటిది ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మనకి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటాం. కానీ పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఫ్లూ వ్యాక్సిన్, ఎవ్రీబడి టేక్స్ ఫ్లూ వ్యాక్సిన్ ఇన్ ద ఫ్లూ సీజన్లో, అంటే వాళ్ళకి జూలై ఆగస్ట్ రాగానే ఫ్లూ వ్యాక్సిన్ తీసేసుకోవాలి, ఫ్లూ సీజన్ వచ్చేసింది. సో అది చాలా కామన్ అది. కానీ మనం తీసుకోం ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ ఒక బూస్టర్ షాట్ కంపల్సరీ, అలానే కోవిడ్ వ్యాక్సిన్ కూడా. ఇట్స్ ఎ వైరస్, ఇట్ విల్ చేంజ్ ఇట్స్ స్ట్రక్చర్. ఈ ఇమ్యూనిటీ ఎక్కువ రోజులు లాస్ట్ అవ్వదు, దిస్ ఇమ్యూనిటీ విల్ బి గాన్ 6 మంత్స్ 1 ఇయర్. సో ఖచ్చితంగా 3వ టీకా 6 మంత్స్ తర్వాత వేసుకోవడం కంపల్సరీ. మనీ మనం కాపాడుకోవాలంటే ఎవ్రీ 6 మంత్స్ ఆర్ ఎవ్రీ 8 మంత్స్ ఆర్ 9 మంత్స్, యాజ్ పర్ ద వ్యాక్సిన్ మేకర్ రూల్ ఆర్ యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్ ప్రకారం, ఎవ్రీ 6 మంత్స్కి కనుక మనం వ్యాక్సిన్ తీసుకుంటే మనం కోవిడ్ వైరస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇది చాలా ఈజీగా మనం కాపాడుకోవచ్చు. అందుకోసం 3 టీకాలు కంపల్సరీ. మనం ఈ స్కెడ్యూల్ కానీ తప్పకుండా ఫాలో చేస్తే కోవిడ్ వైరస్ రాకుండా, అండ్ మాస్క్ కంపల్సరీ వేసుకుంటే కోవిడ్ వైరస్ నుంచి మనం పూర్తిగా మనం కాపాడుకోవచ్చు.